డిసెంబర్ 11 నుంచి జనవరి 15 వరకు ఆడుదాం ఆంధ్ర అనే క్రీడా సంబరం జరగనుంది. నైపుణ్యం ఉన్న వారిని గుర్తించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. దీని ద్వారా భారతదేశంలో వై నాట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవాలన్నారు. మరుగున పడిన మన పిల్లల టాలెంట్ను పైకి తీసుకొచ్చే కార్యక్రమం ఇదన్నారు. ఇది ప్రతి ఏటా నిర్వహిస్తామని సీఎం జగన్ తెలిపారు. డిసెంబర్ 11 తారీఖు నుంచి సంక్రాంతి వరకు జనవరి 15 వరకు ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించే క్రీడా సంబరం ఆడుదాం ఆంధ్ర. ఈ క్రీడా సంబరం ద్వారా నైపుణ్యం ఉన్న వారిని గుర్తించాలన్నది, గ్రామ స్థాయిలో నైపుణ్యం ఉన్న వారిని, ఆ క్రీడల్లో నైపుణ్యం ఉన్న వారిని గుర్తించాలన్నది, వారిని ఎంకరేజ్ చేయాలన్నది మనందరి ప్రభుత్వ ఉద్దేశం. ఈరోజు భారతదేశ టీం చూస్తూ ఉన్నాం. భారతదేశ టీంలో వై నాట్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం జరగాల. క్రికెట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, ఈ కార్యక్రమం 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం డిసెంబర్ 11 తారీఖు నుంచి సంక్రాంతి దాకా జనవరి 15 దాకా గ్రామ వార్డు సచివాలయాల్లో మొదలు మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఈ క్రీడా సంబరాలన్నీ కూడా జరుగుతాయి.